బాగానే ఉంది. జగన్ గారి పాలనలో అమ్మఒడి కానీ నెక్స్ట్ వచ్చి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు కానీ అది ఇళ్ల స్థలాలు కనుక ఇస్తే కనుక సక్సెస్ అయితే కనుక చాలా నెంబర్ వన్గా ఉంటుంది. రఘుబాబు గారితో పోలిస్తే ఆయన రీతి వేరు, ఈయన రీతి వేరు, వేరు వేరు వేరియేషన్లు ఉంటాయి. ఒకటే వేరియేషన్ కాదుగా, ఎవరి మైండ్ సెట్ మీద వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఫ్యానే ఉంటుంది, అధికార పార్టీ ఏది ఉంటుందో అదే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా అనుకోవడానికి ఏముండవుగా, అధికార పార్టీని బట్టే నడుస్తూ ఉంటుంది ఈ స్థానిక ఎలక్షన్లు అనేవి. ఎందుకంటే వేరే పార్టీ గురించి ఆలోచిస్తే ఇక్కడ పనులు జరగవని చెప్పిన విధం మీద ఎక్కువగా మక్కువలు చూపిస్తూ ఉంటారు. బాగానే ఉందన్న, ప్రస్తుతానికి 1 ఇయర్ కాబట్టి, వచ్చిన 11 తారీఖు 1 ఇయర్ కాబట్టి ప్రస్తుతానికి పర్లా, ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఏదన్నా మిరాకులు చేయొచ్చు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా వసతి అన్నీ అవి అన్నీ మంచియే. ఎందుకంటే కాలేజీ వాళ్ళకి 15,000, హాస్టల్ వాళ్ళకి 20,000, కాకపోతే రెండు టిప్పులుగా 10-10 వేస్తున్నారు. ప్రస్తుతానికి పడిపోయినాయి, విద్యా దీవెన కార్డులు కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్. చంద్రబాబు గారితో పోలిస్తే అంటే ఆయనంటే 40 ఏళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ సీనియర్ కాబట్టి, ఈయన కొత్త ఆయన కాబట్టి కొంచెం చూడాలి. అండి 1 ఇయరే కాబట్టి ఇంకా ఎవరిని అంచేయడం చాలా తేలిక కాదు, చాలా ఉన్నది. ఎవరు అడగకుండానే వాళ్ళ ఇళ్ళగాడికి వెళ్ళి మీరు ఈ పథకం పెట్టుకోండి, ఈ పథకం పెట్టుకోండి అని చెప్పి ప్రోత్సహించి వాలంటీర్ల ద్వారా వాలంటీర్ వ్యవస్థను కూడా చాలా బాగా పనిచేయించి సచివాలయాలు పెడతాం వలన ప్రజలకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. పెద్ద ఆఫీసులకు వెళ్లకుండా ఈ సచివాలయాల్లోనే వాళ్ళ పనులు పరిష్కారం అవడానికి కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మనకి ఏంటంటే కొద్ది కొన్ని వరకు బాగుండేది ఏదైనా కానీ పథకాలు, ఇది అమ్మఒడి అనేది అది లేనివాడికి అందినీ బాగుంది, చక్క సంతోషపడ్డారు అందరూ. నెక్స్ట్ భోజనం అనేది చక్క పిల్లోడికి హాస్టల్లో భోజనం వస్తుంది, అది బాగుంది వస్తుంది భోజనం, చక్క అన్ని రకాల ఫుడ్ పెడుతున్నారు కాబట్టి. ఈ పెన్షన్ 60-65 పెట్టిన చూడండి, వాళ్ళకి మట్టి నెంబర్ వన్ అనేది అది మట్టికి. ఎందుకంటే 65 పెట్టిన వాళ్ళు 1 సంవత్సరం బతకరు, 1 సంవత్సరం తీసుకుంటారు. ఈ 60-65 వచ్చిన వాళ్ళ బట్టికి చాలా హ్యాపీ పడతారు. అందుకని చెప్పేది బాగుంది, చక్క బాగుంది అవకాశం. మరి మూమెంట్ ఆయనకే కనపడుతుంది ఎక్కువ, 90%. మనకి ఏ పార్టీ అభివృద్ధి దానికే ఓటేస్తాను నేను, అది మొహడం లేకుండా. అది అన్ని అన్ని బాగానే వస్తున్నాయి, ఇంటి దగ్గరికే తీసుకుంటాం, బాగానే ఉంది. ఇప్పుడు జగనే బాగా చేస్తున్నాడు. ఏమన్నా ఫ్రెండ్స్ ఇప్పించారు ఆయన, ఉంది పిల్లలకి బడిలో స్కూల్కి వేశారు, భోజనం ఒకటి పెట్టారు, అంత బాగా ఇంటికాడికి వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. నాకు అమ్మఒడి పడింది, అమ్మఒడి పడింది, అంతా బాగానే ఉంది. సూపర్ సార్, అన్ని పెన్షన్లు కూడా కరెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తే ఇంకా హ్యాపీ. ఓన్లీ ఎవరైతే దానికి దీనికో వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు 10 ఎకరాల వాళ్ళు, 15 ఎకరాల వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తారు, అది తప్పు. కరెక్ట్ అయిన వాళ్ళకి ఇమ్మనండి, నో ప్రాబ్లం. అమ్మఒడి బాగుంది, అన్ని బాగుంది. నవరత్నాలు పెట్టారు పిల్లలకి, అమ్మఒడి అన్నీ ఇస్తున్నారు, బాగుంది. రైతు భరోసా పెట్టాడు, చాలా మటుకు చాలా బాగుంది. చంద్రబాబు గారితో పోలీసు అతను చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చలేదుగా, చాలా మటుకు అతను ఇబ్బంది అవుతుంది. అన్ని హామీలు నెరవేర్చదు, ఏదన్నాడు వచ్చేసాడు వచ్చేసాడు కానీ పెట్టి స్టార్టింగ్ నుంచే ఇప్పుడు మొదలుపెట్టి అమ్మఒడి వేశాడు, జగన్ అన్న నేస్తున్నారు, ఇప్పుడు రైతు భరోసా వేసేసాడు, ఇంకా రేపు ఇప్పుడు ఇది ఇది అన్నీ కూడా వేస్తుంది. గ్యారంటీగా ఇది వైఎస్ఆర్ జగన్ గారే గెలుస్తారు. ఇంకందరూ డోకా వాలంటీర్ వాసు బాగుంది, వాలంటీర్ వాళ్ళు వచ్చి చక్క ఇళ్ళంపట డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాగానే ఏదైనా ఎవరికైనా కావాల్సిన వసతులు సమకూరుస్తున్నారు, ఏదైనా రేషన్ కార్డులు కావాలన్నా కానీ, పెన్షన్లు కావాలన్నా కానీ వచ్చి రాసుకెళ్తున్నారు, తెప్పిస్తున్నారు. అంతేనండి, మాకు మాకు విలాకం పింఛన్ వస్తుంది, మాకు అన్నీ బాగానే ఉన్నాయి. వాలంటీర్లు వచ్చేస్తున్నారండి, మాకు జగన్ గారి నాయకత్వం బాగుందండి, మాకు ఎలవెళ్ళ ఆయన చల్లగా ఉండాలని మేము అనుకుంటున్నాం. రాలేదండి, పిల్లలదే అమ్మఒడి వచ్చింది, దేని చెప్పగలమండి. ఆయన ఆయన చేశాడు, ఈయన చేస్తున్నాడు. జగన్ గారి పనులు బాగుందమ్మా, నేను వచ్చినాయి అమ్మా, స్థలం ఇస్తానన్నారు, అమ్మఒడి ఇచ్చారు, ఇద్దరు పిల్లలకి పెట్టాం, ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లకి వచ్చాం. ఎలక్షన్లో కూడా జగన్ గారు కంపల్సరిగా గెలుస్తారు, వస్తున్నారండి. వారంటీ ఇంటికాడగా వస్తున్నారు. ఈ నెల పింఛను కూడా నాకు వచ్చింది. అవునండి, ఏ క్లాస్ వచ్చింది? కమ్యూనిటీ తగ్గింది, ముందు క్యాస్ట్ ఫీలింగ్ అయితే తగ్గింది. ఒకటే సంపాదించుకుంటే 15 వరకు ఒకటే దోపిడీ విధానం తగ్గింది. పెద్ద నాకు తెలిసి మరి దోపిడీ విధానం బాగా తగ్గింది. కొంతవరకు లంచగొండతనం కొద్దిగా ఉంది, ఇంకా బాగా ఎక్కువ పోలీసు వ్యవస్థలు ఎక్కువ దొరుకుతుంది. కనుక బాగున్నాయి, అందరికి అందుబాటులోనే ఉండే చక్క వేస్తున్నాయి. వాళ్ళు రన్నింగ్ అయ్యడానికి 2-3 సంవత్సరాలు పడితే అప్పుడు డెవలప్లో వస్తారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.